హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం చేద్దాము ఎంఏఎంఈ చికెన్ రెసిపీని. అదేంటి అంటే తవా చికెన్. చాలా సింపుల్ అండ్ టేస్టీ ప్రాసెస్లో దీన్ని చేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, నేనైతే పక్కాగా ఎంజాయ్ చేశాను. ఈ టేస్ట్ని అయితే మీరు కూడా ఖచ్చితంగా ఈ టేస్ట్ని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే పర్ఫెక్ట్ రెసిపీ అంటే ఇదే అని చెప్తాను నేను. తవా చికెన్ ఇప్పుడైతే మనం చేద్దాము ఎంఏఎంఈ తవా చికెన్. ఫస్ట్ అయితే ఆ రెసిపీ ఎలా చేయాలంటే చూద్దాం. లెట్స్ స్టార్ట్. డెలీషియస్ అండ్ మౌత్ వాటరింగ్ రెసిపీ తవా చికెన్. చాలా సింపుల్ అండ్ టేస్టీ ప్రాసెస్లో దీన్ని మీకు షేర్ చేస్తాను. టేస్ట్ అయితే పక్కాగా ఎంజాయ్ చేస్తారు మీరు, ఎందుకంటే నేను ఖచ్చితంగా ఎంజాయ్ చేసానని చెప్తాను ఈ రెసిపీని. ఇందుకోసం మనం 1/2 kg చికెన్ తీసుకుంటున్నాము. ఈ చికెన్ని మనం నీట్గా 2 times వాష్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము మసాలా కోసము ప్రిపేర్ చేసుకుందాము. ఇందుకోసం మనము ఎండుమిర్చి తీసుకుంటున్నాము, 20 వరకు ఎండుమిర్చి తీసుకుంటున్నాము. నెక్స్ట్ ఇందులోనికి 2 tablespoons బ్లాక్ పెప్పర్ అండ్ 1 tablespoon జీరా అండ్ 3 tablespoons ధనియాలు కూడా యాడ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇందులోనికి ఇలాచి, ఒక 5 ఇలాచి తీసుకుంటున్నాము. ఇప్పుడు దాల్చిన చెక్క లవంగ కూడా తీసుకుంటున్నాము, ఒక 4-5 లవంగ అండ్ 2 inches దాల్చిన చెక్క తీసుకుంటున్నాం అన్నమాట. ఇవి వీటన్నిటిని ఒకసారి డ్రైగా రోస్ట్ చేసుకోవాలి, అంటే ఆయిల్ లేకుండా డ్రైగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫైన్ పౌడర్ చేసి పెట్టేసుకుందాము. ఇప్పుడు ఆనియన్స్ కూడా కట్ చేసుకుందాము. ఆనియన్స్ని సన్నగా చాప్ చేసి పెట్టేసుకోవాలి. ఈ రెసిపీలో మన స్పైస్ మొత్తం ఎండుమిర్చి అండ్ పెప్పర్ నుంచే వస్తుందన్నమాట, ఎందుకంటే మనము కారపొడి అస్సలు దీంట్లో యూజ్ చేయము. ఎండుమిర్చి ద్వారానే మన స్పైస్ వస్తుంది. చూసారా, మన ఆనియన్స్ కూడా రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఒక 5-7 spoons ఆయిల్ యాడ్ చేస్తున్నాము. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇందులోని చాప్డ్ ఆనియన్స్ కూడా ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాం. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోనికి 1 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నమాట. ఇది కూడా ఫ్రై చేద్దాము పచ్చివాసన పోయే వరకు. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోనికి చికెన్ కూడా యాడ్ చేసేస్తున్నాము. చికెన్ యాడ్ చేసేసిన తర్వాత ఇది ఒకసారి మంచిగా మిక్స్ చేసేద్దాము. నెక్స్ట్ ఇందులోనికి తగినంత సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసేస్తున్నాము. సాల్ట్ ఈ టైంలో యాడ్ చేయడం వల్ల మనకు పీసెస్కి సాల్ట్ అనేది మంచిగా పడుతుందన్నమాట. అప్పుడు ముక్క జ్యూసీగా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనికి 1 tomatoని మెత్తగా మ్యాష్ చేసేసి ఇందులోనికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. ఇది ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి కాస్త బాయిల్ అయిన తర్వాత ఇందులోనికి మన మసాలా పౌడర్ని కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అన్నమాట. ఇది ఒకసారి మంచిగా మిక్స్ చేసేద్దాము. ఇప్పుడు ఇందులోనికి కాస్త వాటర్ యాడ్ చేద్దాము. ఇందాక మనము మిక్సీ పట్టుకున్న ఆ జార్లోనికి కాస్త వాటర్ యాడ్ చేసేసి ఆ వాటర్ని ఇందులోనికి ట్రాన్స్ఫర్ చేసేస్తే సరిపోతుందన్నమాట. దీనికి వాటర్ కూడా ఎక్కువ పట్టదు, కాస్త వాటర్ చిలకరిస్తే సరిపోతుంది. ఇది ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి లిడ్ పెట్టి కుక్ చేద్దాము. ఒక 7 to 10 minutes దీన్ని లిడ్ పెట్టి కుక్ చేద్దాం మీడియం ఫ్లేమ్లో. చూసారా, స్మోక్ మొత్తం లోపలి తిరుగుతూ ఎంత మంచిగా కుక్ అవుతుందో. 7 minutes తర్వాత మన చికెన్ ఎలా ఉందో చూద్దాము. లిడ్ రిమూవ్ చేసేసి ఇది ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి చివరగా ఇందులోనికి కొత్తిమీరని చల్లేద్దామన్నమాట. చూసారా, కొరియాండర్ లీవ్స్ కూడా మనం ఇందులోనికి వేసేసాము. ఇప్పుడు చివరగా ఒక 2 tablespoons లెమన్ జ్యూస్ని కూడా ఇందులోనికి ట్రాన్స్ఫర్ చేసేసి మంచిగా మిక్స్ చేసేసి మనం హ్యాపీగా సర్వ్ చేసేసుకోవచ్చు. లెమన్ జ్యూస్ యాడ్ చేసిన తర్వాత ఒక 5 minutes కుక్ చేస్తే సరిపోతుంది. చూసారా, ఎంత డెలీషియస్గా ఉందో మన తవా చికెన్ అయితే రెడీ అయిపోయింది. చూసారా, దీన్ని ఇప్పుడు హ్యాపీగా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. ఇది రైస్లో కానీ, రోటీలో కానీ, లేదా ఒట్టిగా అలా స్నాక్ లాగా తినడానికి కూడా పర్ఫెక్ట్ ఉంటుంది ఈ రెసిపీ. ఈ వీలో కానీ ట్రై చేశారంటే మీరు దేంట్లోనికి కాంబినేషన్ అయితే తీసుకొని ఒట్టిగానే తినేస్తారు, అంత డెలీషియస్గా ఉంటుంది. టేస్ట్ అయితే పక్కాగా పర్ఫెక్ట్ వస్తుంది ఈ వీలో మీరు ట్రై చేశారంటే. ఇంకోటి ఏంటంటే ఇందులో గుర్తుపెట్టుకోవాల్సినది, మనం ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ అస్సలు యూజ్ చేయట్లేదు. ఓన్లీ ఎండుమిర్చి పెప్పర్ నుంచి మన స్పైస్ మొత్తం వస్తుందన్నమాట. చూసారా, ఎంత డెలీషియస్గా ఉందో. ట్రై చేయండి మీరు కూడా, ట్రై చేసి ఈ టేస్ట్ని మీరు ఎంజాయ్ చేయండి. పక్కాగా నచ్చుతుంది మీకు ఈ టేస్ట్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఎంజాయ్ ద రెసిపీ. చూసారు కదా, డెలీషియస్ రెసిపీ తవా చికెన్. టేస్ట్ అయితే చాలా బాగుంది, ట్రై చేయండి మీరు కూడాను. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఈ వీలో కనుక ట్రై చేశారంటే మీరు ఖచ్చితంగా ఈ రెసిపీని ఎంజాయ్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేసేయండి, బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.